ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు ఈరోజు వీడియోలో లెహంగా మీదకి బ్లౌజ్ అనేది చిన్న పిల్లలకి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ కిడ్స్కి ఏ కొలతలతో కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర ఖర్చు చంక దగ్గర ఖర్చు కనబడకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ లైనింగ్ పీస్ని తీసుకున్న తర్వాత ఇలా నాలుగు మడతలు అనేది ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కొలతలు అనేవి చూడండి లెహెంగా బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి షార్ట్ అయితే నైన్ ఇంచెస్ అయితే సరిపోతుందండి బట్ ఇక్కడ నేను థర్టీన్ ఇంచెస్ ఎందుకనేది మార్కింగ్ చేశానంటే ఫోల్డింగ్ చేసి లోపలికి అనేది కుడతానమాట తర్వాత వాళ్ళు ఇన్ కేస్ పొడవైన సరే విప్పుకోవడానికి వీలు కానీ ఇలా థర్టీన్ ఇంచెస్ లెంత్ అనేది పెట్టాను పెట్టిన తర్వాత షోల్డర్ వచ్చేటప్పటికి ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుందండి మా మాక్సిమం ఫైవ్ ఇంచెస్ మించి అయితే అవసరం లేదు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్లోనే అనమాట కొలతలు అనేవి అలాగే వీళ్ళ చేతులు వచ్చేటప్పటికి సన్నగా ఉంటాయి కాబట్టి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ చంకడం అనేది పెట్టాను అనమాట ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే కొద్ది చేతులు లావుగా ఉంటాయంటే ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి లేదంటే ఫోర్ అండ్ హాఫ్ అనమాట అలాగే చెస్ట్ దగ్గర వచ్చేటప్పటికి ఆరున్నర అయితే కరెక్ట్గా సరిపోతుందండి చిన్న చిన్నపిల్లలకి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఆరున్నరే మనం పెట్టచ్చు అనమాట అలాగే నడుము దగ్గర వచ్చేటప్పటికి సేమ్ అంతే పెట్టుకొని డాట్ అనేది వేసుకోవచ్చు లేదు డాట్ అవసరం లేదు అనుకుంటే నడుము దగ్గర కొద్దిగా తగ్గించి పెట్టుకోవచ్చు ఎలా అయినా ప్రాబ్లం లేదనమాట సిక్స్ అండ్ హాఫ్తో మనం మార్కింగ్ చేసాం కాబట్టి ఇలా లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది కొద్దిగా చాలా సింపుల్ అండి చిన్నపిల్లలకి లెహంగా బ్లౌజ్ అనేది కట్ చేయడం అయితే చాలా సింపుల్ అనమాట ఇలా కరువు షేప్ అనేది డ్రా చేయండి అంతే బ్లౌజ్ కటింగ్ అయితే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయినట్టేనమాట ఇప్పుడు నెక్ వచ్చేటప్పటికి ఇంచీలు బ్యాక్ నెక్ డెప్త్ వచ్చేటప్పటికి త్రీ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఆ మధ్యలో వెళ్తే సరిపోతుందండి లేదా ఫోర్ ఇంచెస్ అంతవరకు అయితే సరిపోతుంది అనమాట అలాగే నెక్ విడ్త్ కూడా రెండు ఇంచీలు అయితే సరిపోతుంది మ్యాక్సిమం చిన్నపిల్లలందరికీ ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే చాలు అనమాట చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఈ మెజర్మెంట్స్ అనేవి ఫాలో అయితే సరిపోతుంది రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నానండి ఇలా కట్ చేసేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది క్లియర్గా చెప్తాను చూడండి అంటే షోల్డర్ దగ్గర ఖర్చు కనబడకుండా ఎలా జాయింట్ చేయాలనేది చెప్తాను ఇలా మనం ఫోల్డింగ్ చేసి తీసుకోవడం వల్ల ఇక్కడ జాయింట్ అనేది వచ్చిందనమాట దాన్ని కట్ చేసేయండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా వస్తాయి అనమాట ఇలా కట్ చేయడం వల్ల ఇప్పుడు బ్యాక్ నెక్ యొక్క డెప్త్ వచ్చేటప్పటికి మూడున్నర ఇంచీలు దాన్ని ఇలా కట్ చేసేసుకోండి నెక్ని తర్వాత మనం ఈ లైనింగ్ పీస్ని యూజ్ చేసి ఒరిజినల్ పీస్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఒరిజినల్ కూడా క్లాత్ని నాలుగు మడతలు అనేది పెట్టాలన్నమాట నాలుగు మడతలు పెట్టిన తర్వాత ఇలా మనం లైనింగ్ పీస్ని తీసుకొని దీని మీద పెట్టి ఎగ్జాక్ట్గా అలా తీసుకోవాలి కానీ లెంత్ వచ్చేటప్పటికి ఒరిజినల్ పీస్ ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉండేలా తీసుకోవాలన్నమాట అది ఎందుకనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తే అర్థమవుతుందనమాట లైనింగ్ కంటే ఒక వన్ ఇంచ్ ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ ఉండేలా తీసుకుంటున్నాను అనమాట కానీ ఇక్కడ మనకి చంక దగ్గర నెక్ కూడా సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్గా లైనింగ్ ఉన్నట్టుగానే కట్ చేయాలన్నమాట ఎందుకంటే మనం ఖర్చు కనబడకుండా జాయింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అందుకోసం అన్నమాట ఫస్ట్ ఇలా తీసుకున్నాను తర్వాత నేను చంక రౌండ్ నెక్ కూడా ఎగ్జాక్ట్గా లైనింగ్ ఉండేలాగా కట్ చేసేసాను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూడండి ఖర్చు కనపడకుండా ఎలా జాయిన్ చేయాలనేది చూడండి మనం అలా జాయింట్ చేసామనుకోండి ప్రొఫెషనల్ వేలో వస్తుందనమాట ఇప్పుడు లైనింగ్కి జిప్ అటాచ్ చేసే ప్లేస్లో ఇలా కట్ చేస్తాను మధ్యకి తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అనేవి చూడండి ఫస్ట్ లైనింగ్ షోల్డర్ అనేది జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట లైనింగ్ క్లాత్కి షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేయాలి ఫ్రంట్ బ్యాక్ అలాగే ఒరిజినల్కి కూడా విడిగా జాయింట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంతకుముందు ఒకసారి వీడియో చేశానండి అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒరిజినల్ క్లాత్ బయటకు వచ్చేలాగా ఎలా తిరగవేయాలనేది తెలియడం లేదనమాట చాలామందికి అది క్లియర్గా చూపిస్తానండి రెండు పద్ధతుల్లో చెప్తాను మీకు ఎలా నచ్చితే అలాగా ఒరిజినల్ క్లాత్ బయటకు వచ్చేలా చేయొచ్చు ఇప్పుడు లైనింగ్ పీస్ అనేది మనం జాయింట్ చేస్తాం కదా షోల్డర్ టు షోల్డర్ అలాగే ఒరిజినల్ కూడా సేమ్ టు సేమ్ మనం లైనింగ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా లైనింగ్ ఉండేలాగే కట్ చేసుకోవాలి లేకపోతే తేడా వస్తుంది అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇప్పుడు ఇలా ఒరిజినల్ని లైనింగ్ని ఇలా చూడండి అవుట్ సైడ్కి వచ్చేలాగా అంటే ఖర్చులు అవుట్ సైడ్కి వచ్చేలాగా ఒరిజినల్ ఏమో లోపలికి ఉండేలాగా పెట్టి చూడండి ఇక్కడ ఒరిజినల్ రైట్ సైడ్ మీద లైనింగ్ రైట్ సైడ్ అనేది పెట్టాను అనమాట పెట్టి ఇప్పుడు నెక్ అనేది షోల్డర్ షోల్డర్ మధ్య గుండిలాగా చూసుకోవాలి నెక్ అనేది జాయింట్ చేస్తున్నాను ఒరిజినల్ క్లాత్ మీద నేను లైనింగ్ క్లాత్ పెట్టాను ఇక్కడ మనకి రైట్ సైడ్ రైట్ సైడ్ లోపల ఉంటుంది రాంగ్ సైడ్ ఏమో బయట ఉంటుందనమాట అలా పెట్టిన తర్వాత నేను నెక్ చుట్టూరు నెక్ అనేది కుట్టేస్తున్నాను అనమాట అలాగే చంక రౌండ్ కూడా కుట్టేస్తున్నాను అనమాట ఖర్చులు కనబడకుండా కదా చంక రౌండ్ కూడా మొత్తం కుట్టుకుంటూ వచ్చేయాలి ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ అనేది పైకి వస్తుంది అనమాట ఒరిజినల్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ అనేది కింద ఉంటుంది మధ్యలోనేమో ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ ఉంటుందన్నమాట ఇలాగా నెక్ జాయింట్ చేశాను చంక రౌండ్ కూడా జాయింట్ చేశాను ఇక్కడ చాలా మందికి ఎలా తిరగవేయాలనేది తెలియడం లేదు అది క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం జాయింట్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఎలా ఉంటుంది ఎలా పట్టుకొని తిరగవేయాలి అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ నెక్ అంతా చుట్టూరు కుట్టేయండి తర్వాత చంక రౌండ్ కూడా కుట్టేయండి ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే బ్లౌజ్ అనేది ప్రొఫెషనల్ వేలో ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట ఖర్చులవి బయటకు కనిపించవు కదా అందుకు ఇదిగోండి కుట్టడం అయితే పూర్తయిపోయిందనమాట నెక్ రౌండ్ అంతా కుట్టేశాను తర్వాత చంక్ రౌండ్ కూడా కుట్టేశాను తర్వాత ఇక్కడ మనకు చూడండి ఇలా ఓపెన్ చేస్తే బ్లౌజ్ ఓపెన్ కనిపిస్తుంది కదా లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో ఇలా చెయ్యి అనేది పెట్టండి ఆ మధ్యలో చెయ్యి పెట్టిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకోండి షోల్డర్ దగ్గర పట్టుకొని అటువైపు నుంచి కూడా ఓపెన్ చేసి షోల్డర్ దగ్గర ఒరిజినల్ క్లాత్ని పట్టుకొని షోల్డర్ దగ్గర ఒరిజినల్ క్లాత్ని పట్టుకొని బయటికి లాగండి చూడండి షోల్డర్ దగ్గర ఉన్న ఒరిజినల్ క్లాత్ని పట్టుకొని బయటికి లాగాలన్నమాట ఇలా లాగితే చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది స్పీడ్గానే వచ్చేస్తుంది ఇంకో పద్ధతి కూడా చెప్తాను ఎలా లాగాలనేది ఫస్ట్ చూడండి షాళ్ల దగ్గర పట్టుకొని ఒరిజినల్ క్లాత్ని బయటికి లాగాను అనమాట లాగితే ఇలా వస్తుంది మనకి నెక్ దగ్గర ఖర్చులు శంఖ దగ్గర ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట అలాగే ఇంకో వైపు కూడా చూపిస్తుందని చూడండి ఇలా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో మనకి గ్యాప్ వస్తుంది కదా ఇలాగనమాట ఇలా లోపలికి చేయి పెట్టాలి చూడండి ఇలా లోపలికి చేయి పెడితే మనకి ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని చివ్వర చివరి ఎడ్జ్ ఉంటుంది కదా దాన్ని ఇలా ఆ చేతితో మనం ఇలా తీసుకోండి తీసుకొని బయటికి లాగండి ఇలా అయినా సరే చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఇది ఒక పద్ధతి షాల్లర్ దగ్గర లాగినా వస్తుంది ఒరిజినల్ క్లాత్ని చివర లాగినా వచ్చేస్తుంది అనమాట నెక్ అంతా ఒకేసారి ఫినిషింగ్ అయిపోతుందనమాట ఇంకా మనకి వేరేగా క్రాస్ పట్టి అనేది వేయాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట చంకకు కూడా స్లీవ్లెస్ అవి బ్లౌజులు కుట్టాలనుకోండి పిల్లలకి అటువంటప్పుడు మనం నెక్క పట్టి విడిగా అటాచ్ చేయాలన్నమాట అలా కాకుండా ఇలా కుట్టుకుంటే ఇంకా నెక్క పట్టి అటాచ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు చూడండి ఇలా పైన టాప్ స్టిచ్ కూడా ఇచ్చేయాలండి అలాగైతేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నెక్క చుట్టూ ఆమ్ రౌండ్ చుట్టూ కూడా టాప్ స్టిచ్ అనేది ఇచ్చేయవలసి ఉంటుందన్నమాట పైన మొత్తం చుట్టూరు కూడా టాప్ స్టిచ్ ఇచ్చేయండి లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు తప్పకుండా లైక్ చేయండి ఆన్లైన్ క్లాసులు అనేవి రేపటి నుంచి స్టార్ట్ చేసేస్తానండి రోజు ఎయిట్ పిఎంకి ఒక వీడియో అయితే వస్తుందనమాట తప్పకుండా ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవ్వండి మీరు అయితే మంచి సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారనమాట తప్పకుండా అటెండ్ అవ్వండి చివరి వరకు ఫాలో అవ్వండి ఏ క్లాస్ కూడా మిస్ అవ్వద్దు అనమాట ఆన్లైన్ క్లాస్లో ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వద్దు చాలా ఇంపార్టెంట్ క్లాస్లే నేను అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంచి టిప్స్ కూడా చెప్తాను అందుకని మీరు ఏ క్లాస్ కూడా అస్సలు మిస్ అవ్వద్దండి రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తాను తప్పకుండా ఆన్లైన్ క్లాసులన్నీ మీరు అటెండ్ అవ్వండి నేను చెప్పినట్టు కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా అలా అయితేనే కరెక్ట్గా వస్తుందండి నేను ఏ విధంగా చెప్తానో మీరు ఆ విధంగా ప్రాక్టీస్ అనేది చేయాలి తప్పకుండా మాత్రం చాలామంది అడుగుతున్నారు ఆన్లైన్ క్లాసులు ఎప్పుడని రేపటి నుంచి స్టార్ట్ అయిపోతాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి కొద్దిగా టైం అయితే మీరు స్పెండ్ చేసి నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ అనేది తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే నీట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుందనమాట ఇప్పుడు చుట్టూరు టాప్ స్టిచ్ అనేది ఇచ్చేసాను ఎడ్జ్లో చూడండి ఇప్పుడు లైనింగ్ కంటే ఒరిజినల్ ఎక్కువ ఉంచాను కదా నేను ఒక వన్ ఇంచ్ అనేది దాన్ని ఇలా ఆఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఆఫ్ ఇంచ్ పెట్టి లైనింగ్ మీద కుట్టు వేసుకోవాలన్నమాట లైనింగ్ కంటే ఒక ఒరిజినల్ అనేది ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉంచాను కదా దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది వేయాలన్నమాట చూడండి బాగా గమనించండి అలా కుట్టి వేస్తున్నాను అనేది చివరి ఇక్కడ మనం వేస్తాం వేస్తామన్నమాట అది కదలకుండా ఉండడం కోసం కుట్టు అనేది వేసేస్తున్నాను ఈ ఎడ్జిలు చూడండి ఇలాగనమాట మనం లైనింగ్ వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి దాని మీద కుట్ అనేది వేసేయాలన్నమాట ఇలా అయితే ఎడ్జిలు చివరి ఎడ్జిలు ఉగ్గు రాకుండా ఉండడం కోసం ఇలా వేస్తామన్నమాట కావాలంటే లైనింగు ఒరిజినల్ కూడా ఈక్వల్గా కట్ చేసి వేసినా కూడా బాగానే ఉంటుంది ఇదొక పద్ధతి అదొక పద్ధతి మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి స్టిచ్చింగ్ అనేది మన చేతిలో ఉన్నప్పుడు రకరకాలుగా మనం స్టిచ్చింగ్ చేయొచ్చండి ఇదే పద్ధతి ఫాలో అవ్వాలని ఏం లేదు మీకు ఎలా నచ్చితే మీకు ఎలా అనుకూలంగా అనిపిస్తే ఆ విధంగా ఫాలో అవ్వండి అలాగే బ్యాక్ సైడ్ అనేది మనం ఓపెన్ పెట్టాం కదా అక్కడ జిప్ అటాచ్ చేయడం కోసము ఒక ఇంచీలు వెడల్ పుండిలాగే ఇలా క్లాత్ అని తీసుకొని మధ్యకు ఫోల్డింగ్ చేసి చూడండి ఇక్కడ ఓపెన్ చేసిన వైపు ఇలాగా కుట్ అనేది వేయాలన్నమాట ఫస్ట్ జిప్ వేసుకోవడానికి మనం ఇలా ఒక కుట్ అనేది వేసేసి తర్వాత మనం మామూలుగా హుక్ పట్టి కాజా పట్టి ఎలా జాయింట్ చేస్తాం ఆ విధంగా అనమాట తర్వాత దాన్ని అటువైపుకి ఫోల్డింగ్ చేసేసి పైన ఇంకో కుట్ అనేది వేసేయాలనమాట జిప్ అటాచింగ్ అనేది నేను విడిగా ఒక వీడియో చేశానండి క్లియర్గా దీంట్లోనికి సంబంధించిందే ఒక వీడియో అయితే చేశాను అనమాట ఇందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా సింపుల్ పద్ధతి అనమాట ఇన్విజిబుల్ జిప్ అనేది ఎలా వేయాలనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పే పద్ధతి చాలా సింపుల్ చిన్న టెక్నిక్ అనమాట ఆ టెక్నిక్ కనుక ఫాలో అయ్యారనుకోండి అస్సలు మీరు ఊహించరు చాలా అందంగా నీట్గా వస్తుందనమాట ఇన్విజిబుల్ జిప్ అనేది ఇలా అటాచ్ చేసేసాను బోత్ సైడ్స్ కూడా ఇప్పుడు చూడండి మీకు చెప్పే టిప్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దరు కానీ ఇక్కడ నేను అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి అటాచ్ చేస్తున్నానంటే అది ఇంక ఈ వీడియోలో చూపించడం లేదు లెంత్ ఎక్కువైపోతుందని ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు చూడండి జిప్ అటాచ్ చేయడం అనేది ఇలా మనం నెక్ మామూలుగా హుక్ పట్టి వేసినట్టు వేసేసాం కదా ఇక్కడ మనం జిప్ అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట జిప్ అటాచ్ చేయాల్సిన ఈ ఓపెన్గా ఉన్న ఈ రెండు భాగాలను ఇలా కలిపి పట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు కూడా ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో ఏంటంటే మనం మిషన్తో ఒక పెద్ద కుట్ అనేది వేసుకుంటామన్నమాట తర్వాత విప్పడానికి వీలుగా ఉండేలాగా ఐదో నెంబర్ కుట్ అయితే వేసేయాలన్నమాట ఇక్కడ అటువైపు ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకోండి ఇన్విజిబుల్ జిప్ ఎలా అటాచ్ చేయాలనేది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో అది కూడా ఒకసారి చెక్ చేయండి అలాగే అంబ్రెళ్ళా స్లీవ్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో అది కూడా చెక్ చేయండి ఇలాగా ఐదో నెంబర్ కుట్టు వేసుకుంటూ వచ్చేసాను ఇలా మనకి బయట వైపు ఇలా ఉంటుందన్నమాట లోపలేమో ఇలా ఉంటుంది చూడండి ఇలా ఇప్పుడు జిప్ తీసుకోండి జిప్ తీసుకొని దాన్ని ఎలా పెట్టాలనేది చూపిస్తాను చూడండి మీకు ఎలా కుట్టానో అర్థమైంది కదా ఇప్పుడు ఇలా అనమాట ఇలా ఓపెన్ చేసిన తర్వాత జిప్పుని తీసుకొని జిప్పు రివర్స్ వైపు అనమాట పైకి రావాలి ఒరిజినల్ ఏమో లోపలికి వెళ్ళాలి ఇలా చూడండి ఇలా జిప్పుకి ఒరిజినల్ ఉంది కదా అదేమో ఇలా లోపల ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఇప్ ఇప్పుడు మనం కుట్టాం కదా ఇక్కడ అనమాట ఇలా జిప్పు రివర్స్ ఏమో బయటికి వచ్చేలాగా అన్నమాట వీడియోని అబ్జర్వ్ చేయండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ జిప్పును అనేది ఇలా పెట్టి జిప్పు పక్కన కుట్టిపడేలాగా వేసుకుంటూ రావాలి ఇక్కడ మనం సింగిల్ ఫుడ్ అనేది పెట్టవలసి ఉంటుందన్నమాట తర్వాత ఇలా జిప్ని పై వరకు లాగి తర్వాత చూడండి ఇటువైపు మరి సింగిల్ ఫుడ్ పెట్టాం కదా జిప్పుకి అనుకూలంగా ఉండేలాగా చూసుకొని ఇటువైపు నుంచి వెనక వైపు నుంచి మళ్ళీ జిప్పు పక్కన కుట్టిపడేలాగా వేసుకుంటూ రావాలన్నమాట చివరి వరకు కూడా అంతేనండి ఇలా కుడితే నేను విజిబుల్ జిప్ అనేది అయిపోయినట్టేనమాట చాలా సింపుల్ అనమాట ఈ పద్ధతి అయితే అంతే ఇంకేముంది ఫస్ట్ విప్పవలసిన కుట్ట ఒకటి వేసుకున్నామా తర్వాత మనకి ఇలాగా లోపల వైపు ఇలా ఉందా జిప్ అనేది రివర్స్లో పెట్టి అంటే రివర్స్లో అంటే ఒరిజినల్ లోపలికి వెళ్ళేలా పెట్టి రివర్స్ ఏమో ఇలా బయటకు వచ్చేలా పెట్టి జిప్ అనేది వేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ పైన లాకింగ్ ఉంటుంది కదా జిప్కి లాకింగ్ ఉంటుంది కదా దాని పైన ఉండి దాన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేస్తున్నాను అనమాట జిప్పు పట్టి కుట్టు వేసానండి అంతే చాలా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి ఇలా వేశామన్నమాట ఒరిజినల్ జిప్ అనేది లోపల వైపు ఉంటుందన్నమాట చూడండి ఇలాగా ఇప్పుడు ఐదో నెంబర్ కుట్టు వేసాం కదా మనం దాన్ని విప్పాల్సి ఉంటుందన్నమాట దాన్ని విప్పేస్తే జిప్ రెడీ అయిపోయినట్టే ఇంకంతేనండి చాలా సింపుల్గా మీరు ఇన్విజిబుల్ జిప్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఈ పద్ధతిలో అంతే రెడీ అయిపోయిందండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి చాలా నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్ అనేది అసలు జిప్ అనేది కనిపించకుండా నీట్గా ఉందనమాట ఇప్పుడు చివర్లు అనేది అంబ్రెలా స్లీవ్స్ యాడ్ చేసాం కదా అక్కడి నుంచి చివరి కుట్టుకుంటూ ఖర్చులు మనకి ఎంత కావాలంటే అంత ఉంచుకుంటూ చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేయడమే